సభాయ నమః. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు పాత్రికేయులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సార్ అభిమానులకు నా హృదయపూర్వక వందనములు. ముందుగా రామ్ చరణ్ సార్కి నా నమస్కారములు. మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడిగా అందలారిలో జన్మించిన అదృష్టం కోసం ఎదురు చూడకుండా అవకాశాలను సృష్టించుకోకుండా తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి వచ్చిన అవకాశాలను ఆకలితో ఉన్న చిరుతల వేట మొదలుపెట్టి తెలుగు చిత్రసీమలో మగధీరుడిగా ఆ వేటని కొనసాగిస్తూ ఆరెంజ్తో మన అందరికీ ప్రేమను పంచి తన అభిమానులు చేసే రక్షకు నాయకుడిగా తుఫాను సృష్టించింది. ఎవడు అని చూడగా ఈ గోవిందుడు అందరి వాడేలే అంటూ బ్రూస్లీ కన్నా వేగంగా ధ్రువ తారళ రంగస్థలంలో దూకి వినయ విధేయ రాముడిలా క్రమశిక్షణతో ఆవురు ఆవురుమని ఎదురు చూస్తున్న తన అభిమానుల కోసం ఆర్ 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 అంటూ త్రిబులాల్లో తన నట విశ్వరూపాన్ని విశ్వానికి దర్శనమిచ్చి గ్లోబల్ స్టార్గా మన అందరి హృదయాలను దోచుకొని ఎంత ఎదిగినా ఒదిగుండే మెగా ఫ్యామిలీ వారసత్వంతో తండ్రి ఆచార్య చిరంజీవి గారి దగ్గర ఇంకా పాఠాలు నేర్చుకుంటూ తెలుగు చిత్రసీమకి అందరి ద్రాక్ష ఆస్కారును కూడా భారతికి తీసుకొని రావడంలో కీలక పాత్ర వహించి మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడిగా మెగా పవర్ స్టార్ గా మన అందరి హృదయాల్లో గ్లోబల్ స్టార్ గా నిలిచిన రామ్ చరణ్ సార్ కి రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర మీరే అని మీరు ఇలాంటి విజయాలు మరెన్నెన్నో సాధించాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్. యువర్ శ్రీ సోహనిన. నమస్తే. సోహా అసలు ఏం చెప్పాలి? అభిమానులందరికీ త్రిబులార్లో రామ్ చరణ్ గారి డైలాగ్ చెప్తాను. తాతా బాబాయ్ అన్నా ఊరందరికీ మాడిస్తున్నా. విప్లవం కోసం ఊరగలేస్తున్న ప్రతి చేతికి ఆయుధం సంపాదిస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఈ గడ్డ మీద అడుగు పెడతాను. తల్లి గోదావరి మీద ఆనా. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తుర్పు మాథో సంగస్త్వ కర్మణి. ఫలితంతో సంబంధం లేదురా. నా ఒంట్లో ఆఖరి రత్త పొట్టున్నంత వరకు ఆశయం వైపు అడుగేస్తూనే ఉంటా. లూడ్ ఎయిమ్ షూట్. ఇంగ్లీష్ ఫ్యాక్టరీలో పుట్టి ఇంగ్లీష్ వాడల్లో సప్త సముద్రాలు దాటొచ్చిన ఇంగ్లీష్ బుల్లెట్ స్కాట్ మా నల్లవాలి ప్రాణాల కన్నా విలువైన బుల్లెట్. పారేసుకుంటే ఎలా తిరిగిచ్చే భీమ్. ఇక పారిపోటాలే పరిగెత్తించటమే భీమ్. ఇంకా ఈ నక్కల వేడ ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా. థ్యాంక్ యూ సోహా. థ్యాంక్స్ అలాట్. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ప్లస్ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మ్యాడ్నెస్ మ్యాడ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నాం. ఈ అమ్మాయి వచ్చి ఇంకా మ్యాడ్నెస్కి ఇంకా ఎనర్జీకి ఇచ్చేసింది. సో ఆలివ్ మిఠాయి షాప్ నుంచి షీఈస్ గెటింగ్ అ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్స్ అలాట్. వెళ్ళాలని లేదు సోహాకి.